శ్రీ గణేశాయ నమ శ్రీ శుభంకర్యే నమ అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యా అరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్భ్రుభ్యో నమో నమ కర్కాటక రాశివారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వారికి వృత్తి ఉద్యోగముల వ్యాపారముల యందు కొంత మందగోటి స్వభావముతో మీరు ఈ మాసాన్ని గడుపుతారు ఏదో తెలియనటువంటి బద్ధకము కాలమాన ప్రకారముగా వచ్చిందా లేకపోతే ఏదో చెయ్యాలని మనసుకు అనిపించట్లేదో తెలియదు కానీ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మరియు ఇతర చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారందరి దగ్గర నుంచి కూడా కర్కాటక రాశి వారికి కొంత బద్ధకమైనటువంటి స్వభావం ఉంటుంది ఆ స్వభావం నుంచి బయటికి పడాలి తగు యోగాభ్యాసాన్ని చేయండి యోగాభ్యాసాన్ని చేయటం ద్వారా కర్కాటక రాశి వారికి కొంత బుద్ధి బలము ఏర్పడుతుంది బద్ధకం అనేటువంటిది తొలుగుతుంది సంపాదన రాబడి కూడా అంతంత మాత్రముగా ఉండటం చేత కొంత ఇతర ఖర్చులకి స్టాప్ పెడుతూ ఉంటారు సపోజు ప్రతీ నెల ఏదైనా ఒక దేవాలయానికి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు గోసేవకు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే సమాజంలో అనేక ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వ్యక్తిగతముగా వారు సుఖ సంతోషాల కోసము ఏ సినిమాకనో లేకపోతే షికారికనో ప్రయాణానికనో కొంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు అటువంటి ఖర్చులకి ఈ మాసము కొంత మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి వెనక అంజి వేస్తారు అంటే వెనక అడుగు వేస్తారు అని అర్థం కాబట్టి ధనము యొక్క రాబడి చాలా తక్కువగా ఉంది కాబట్టి అలాగే బద్ధకమైనటువంటి స్వభావం ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఆమిత్యము మిత్రులు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారని తెలిసిన వారు చెప్పారు అని చెప్పి దూర ప్రయాణాలకు వెళ్ళటానికి మక్కువ చూపుతూ ఉంటారు ఎవరో వెళుతున్నారు తెలిసిన వారు వారితో కలిసి ప్రయాణము చేద్దాము అని చెప్పి ఒక ఆలోచనతో కొంత ధనము ఇబ్బందిగా ఉన్నప్పటికీ లేనిపోనటువంటి అప్పులను చేసి సుఖముగా తిరగటానికై మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ ఉంటారు అలాగే సంఘములో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి అనవసరపు ఖర్చులు కూడా కొంత పెడుతూ ఉంటారు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులని తగ్గించండి కొన్న బట్టలనే కొనటము ఏదో ప్రతి వారము బయటికి వెళ్ళి తినటము ఇలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకోవాలి అలా మీరు ఖర్చు తగ్గించుకున్నట్లయితేనే సుఖముగా ఉంటారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి సంపూర్ణముగా ప్రతి ఒక్కరూ ఇదే చేస్తారు అని నేను చెప్పను కానీ కొంతమందికి ఈ లక్షణాలు ఉంటాయి కొంతమంది మరీ దాచి దాచి ఉన్న దాంట్లోనే సర్దుకుని బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఉండవచ్చును తప్పే లేదు అటువంటి అవకాశాలు ఉన్నటువంటి వారికి మరిన్ని అభివృద్ధులు జరుగుతూ ఉంటాయని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయము ఈ యొక్క మాసములో పదిహేనవ తారీఖు తర్వాత నుంచి సెప్టెంబర్ పదిహేను తర్వాత నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులకి కొంత అనుకూలముగా ఉంటుంది ధనము పుట్టటము కానీ లేకపోతే మీ యొక్క వ్యాపారాభివృద్ధి గురించి మీరు చేసేటువంటి ఆలోచన మెరుగుపడటము కానీ మనం చూడవచ్చు కొంత ఆరోగ్య విషయముల్లో కూడా కుదుట పడతారు పూర్వము ఉన్నంత అనారోగ్య సమస్యలు ఏమాత్రము కనబడవు క్రమేపీ తగ్గుతూ వస్తాయి ధనము ఇబ్బంది ఉండటమాట వాస్తవం అయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదవటము కానీ లేకపోతే రాయటము కానీ వినటము కానీ చాలా మంచిది కర్కాటక రాశి వారికి ప్రతి విషయములో కూడా చాలా హుషారుగా ఉంటారు కుటుంబ విషయాల్లో కానీ బయట వ్యవహారాలు ఎందు కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారు సెప్టెంబర్ మాసంలో చాలా హుషారుగా ఉంటారు చాలా కలవడిగా ఉంటారు కొన్ని కొన్ని అవమానాలని కూడా ఎదుర్కొని జీవితాన్ని గడుపుతారు అవమానపడినా కూడా ఇదంతా కూడా తాత్కాలికమే అనేటువంటి ఒక ఆలోచనకి కర్కాటక రాశివారు రావటం తథ్యం ముందుగా మిమ్మల్ని ఎవరైతే గనక కొంత మానసికముగా లేకపోతే బుద్ధిపరముగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తుల ఎందు మీరు నిర్దిష్టముగా ఉండండి అబద్ధాలు ఆడటం అనేది కర్కాటక రాశి వారు సంపూర్ణముగా కట్టిపెట్టాలి భార్యాభర్తల మధ్యన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు చాలామంది భార్యాభర్తల మధ్యన కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు కొంత అన్యోన్యము తగ్గుముఖం పట్టటము కొంత ఏదో చికాకుగా ఉండటము కొంత అప్పుడప్పుడు భర్త మీద భార్య భార్య మీద భర్త రొసరొసలాడుతూ ఉండటం మనం చూస్తూ ఉండవచ్చు అటువంటి వాటికి స్వస్తి పలుకుతారు అన్యోన్యముగా ప్రీతిగా ఇద్దరు కూడా జీవనాన్ని గడుపుతూ ఉంటారు సంతానపరమైనటువంటి లబ్ధి కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో పుష్కలముగా ఉన్నది విందు వినోదాలకి హాజరవుతారు పుట్టినరోజు పండగకి వెళ్ళినప్పుడు మీ వస్తువులు మీ యొక్క ఆభరణములు జాగ్రత్త మీ యొక్క కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ సరైన విధానములో మీరు పెంచాలి లేని ఎడల ఎదురు సమాధానాన్ని చెబుతూ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాడు అని గోచార రీత్యా అర్థమవుతోంది విద్యార్థులు కూడా చాలా చక్కటి విద్యని అభ్యసించేటప్పటికీ కొంత శరీర బద్ధకతం ఉంటుంది తద్వారా అనేక విద్యల ఎందు రాణించాలన్నా ఎందుకో కాలము కలిసి రావట్లేదు అని చెప్పి మీ అంతటి మీరే అనుకుంటారు కాకుండా సంపూర్ణ జాతకాన్ని మీరు ఒకసారి పరీక్ష చేయించుకుని దానికి తగ్గ శాంతిని మీరు ఆచరించి విద్యార్థులు ఉద్యోగస్తులు స్త్రీలు చాలా జాగ్రత్తగా మీ జీవనాన్ని గడపవలసి వస్తుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ మాసములో శివ దర్శనాన్ని చేసిన దుర్గామ్మవారిని అర్చన చేసిన చాలా లాభదాయకం అలాగే కర్కాటక రాశిలో ఉండేటువంటి ఎవరైనా సరే గోవుని పూజించిన గోవుకి గ్రాసాన్ని సమర్పణ చేసిన అన్నదానము జరిగేటప్పుడు శరీరముతో మీరు సేవ చేసిన అంటే వడ్డించటము కానీ ఆ పాత్రలు కడగటము కానీ లేకపోతే అక్కడంతా శుభ్రము చేయటము కానీ ఇటువంటి పనులని కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు చేయటం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు విద్యార్థులు తప్పనిసరిగా మీ మనస్సు స్థిమితము లేకపోతే మీరు అనుకున్నది చేయలేకపోతే ఈ మాసంలో గోశాలలని దర్శించండి గోశాలని శుభ్రము చేయండి అలాగే మీ యొక్క ప్రకృతిని రక్షించే విధముగా ఆలోచనలని చెయ్యండి ఇటువంటివి విద్యార్థులు చేయటం ద్వారా మనస్సు చాలా ప్రశాంతముగా ఉంటుంది బుద్ధి కూడా కుశలత ఏర్పడుతుంది మేధా ప్రజ్ఞాన శక్తులు పెరుగుతాయి ఆనందముగా జీవితం గడుపుతారు వీటన్నిటినీ కూడా కర్కాటక రాశివారు యథాశక్తిగా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవన విధానాన్ని మార్చుకుంటూ సక్రమమైనటువంటి మార్గములో అబద్ధములు ఆడకుండా జీవనాన్ని గడిపినట్లయితే కనుక విజయప్రదమైనటువంటి జీవనాన్ని మీరు పొందగలుగుతారు జై గురుదత్త ఓం శ్రీ శుభంకర్య నమః